ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగే తరుణంలో ఓవైపేమో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు బలవంతపు ఏకగ్రీవాలు కాకూడదు అని ఆయన చెప్తుంటే దానికి తందానాని చంద్రబాబు నాయుడు మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు చేస్తారు బలవంతంగా రాజీలు చేస్తారు ఇవన్నీ అడ్డుకోవాల అని ప్రతిరోజు కూడా మీడియాలో మొన్నటిదాకా చూస్తా ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నారు మరి మేము ఎక్కడ దౌర్జన్యం చేయలేదు ఏకంగా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరి మీరే మీడియాలో అంతా కూడా చూపించారు ఏ విధంగా ఆయన బెదిరింపుల పర్వం నడిపారు మరి దాని మీద పోలీసులు కేసు పెడితే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధిస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర మీద ఆయన కక్ష కట్టాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది వాస్తవానికి ఆ అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యుడే వాళ్ళ అన్న కుమారుడే ఏదో అవుతాడు మరి అలాంటి వ్యక్తి నామినేషన్ వేయకపోతే దువాడు శ్రీనివాసరావుకి ఏం పని మా ఊరికి అని చెప్పి చంద్రబాబు నాయుడే మాట్లాడతాడు నిమ్మాడలో 40 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉంది మరి నిమ్మాడకు దువాడ శ్రీనివాస్కి ఏం పని అని చెప్పి ఆయన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన కూడా బాధ్యత తీసుకొని ప్రతి చోట కూడా డెమోక్రటిక్గా పార్టీ అభ్యర్థుల్లో లేకపోతే వాళ్ళకు కావాల్సిన అభ్యర్థుల్లో పెట్టడం ఆనవాయితీగా వస్తుంది మరి ఆ విధంగా వారు పోతే ఆయన ఏదో పోయి దౌర్జన్యం చేశాడని చెప్పి వాళ్ళ గ్రామంలో చంద్రబాబు నాయుడు ఉంది లేనిట్లు లేనిది ఉన్నట్లు తనకు అనుకూలంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం ఈరోజు ఇదందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీ ద్వారానే అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి అలాంటి వ్యక్తి మీద కేసు పెడితే మేము కుట్ర చేశాము జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర మీద మొత్తం మీద కక్ష కట్టారు అని ఈ విధంగా అంతా కూడా అవాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు చంద్రబాబు నాయుడు తీసుకెళ్తూ ఉన్నాడు దీన్ని నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా ఈ అభూత కల్పనలన్నీ వినద్దండి మరి మేము ఏ దౌర్జన్యం చేయకుండా ప్రశాంతంగా ఎన్నికలకు పోతా ఉన్నాం ఎన్నికలు ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేస్తూ ఉంది ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం ఎన్నికలకు మేమే ముందు వచ్చి మీ ముందు వచ్చి చెప్పాం మేము ఎన్నికలు జరిపిస్తాం సజావుగా అని చెప్పి మరి ఒకవైపేమో నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు మాట్లాడతారు దాన్ని వీళ్ళు అందుకొని మాట్లాడతారు ఇంకొకసారి ఏమో చంద్రబాబు ఏది మాట్లాడతాడో అదే రమేష్ చౌదరి గారు చెప్తారు మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తా ఉందా లేకపోతే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్తో పోటీ చేస్తా అనేది కూడా మాకే అర్థం కావడం లేదు ఏదేమైనా కూడా ఈ తీరును నేను చాలా నిశ్చితంగా ఖండిస్తూ ఉన్నాను తప్పనిసరిగా వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి వాస్తవాలు ఉంచకుండా ఇప్పుడు ఆయన జిల్లాలంతా తిరుగుతూ ఉన్నాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లాలంతా కూడా తిరుగుతూ ఉన్నాడు మంచిదే మరి మొన్న కడపలో రాజశేఖర రెడ్డి గారిని గురించి బాగా చెప్పారు మరి ఈరోజు లేకపోతే రేపు చిత్తూరులో కూడా ఆయన ప్రెస్ మీట్ ఉంది చిత్తూరు జిల్లాలో మరి అక్కడ కూడా చెప్పాలి కదా చంద్రబాబు గురించి ఓటు కోట్ల కేసులో ఇన్వాల్వ్ అయినాడు చంద్రబాబు నాయుడు మరి ఆయన దగ్గర కూడా నేను కార్యదర్శిగా పనిచేశాను అని చెప్పి ఆయన చెప్తే మనం ఒప్పుకోవచ్చు ఇంపార్షియల్గా స్టేట్ ఎస్సిసి పనిచేస్తా ఉందని చెప్పి మరి అదేం లేదు వన్ సైడెడ్గా ఆయన అనుకున్నది ఏదైతే సహాయకారిగా నిలుస్తాదో తెలుగుదేశం పార్టీకి దాని మీదే ఆయన ఏకపక్షంగా పోతూ ఉన్నాడు అనేది మనమందరూ కూడా చూస్తూ ఉన్నాం నిన్నటి రోజు మా జిల్లాలో కూడా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల్లో తహసీల్దారులు పట్టాలు ఇస్తూ ఉంటే
ఆమేద పోయి ఆ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దౌర్జన్యం చేశాడు అందులో ఆమె లోకేశ్వరి అని చెప్పి ఒక ఎస్సీ మహిళ ఒక వైపేమో ఎస్సీలు బీసీలు ఎస్టీలు అంతా కూడా మాకు మద్దతుగా నిలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇంకా ఒక వైపేమో వాళ్ళ మీద దౌర్జన్యాలన్నీ కూడా చేస్తా ఉన్నారు మరి ఎన్నికల సందర్భంలో ఎవరు ఏం చేస్తా ఉన్నారు అన్నీ కూడా మీరే చేస్తా ఉన్నారు మీరే చేసి దానంతా కూడా పక్కకు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దె వచ్చేసే బూసి మా మీద అంతా కూడా దౌర్జన్యం చేస్తారు బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తారు అని చెప్పి ఇంకో వైపు మాట్లాడుతూ ఉన్నారు ఎంతవరకు సభ వీధిని చంద్రబాబును అడుగుతూ ఉన్నాను ఏదేమైనా కూడా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం కూడా స్పందిస్తుంది దౌర్జన్యకారుల మీద ఏ విధమైన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలో ఆ విధంగా చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ ఎన్నికలన్నీ కూడా మనకు ఒక ఆదర్శవంతంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను చెప్పండి మరి ఆ యాప్ చౌదరి గారే తయారు చేసుకున్నారు లేకపోతే ఎస్సీసీ తరఫున తయారు చేస్తున్నారు మనకు తెలియదు చాలా రోజుల నుంచి మాకైతే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి ఒక అడ్రస్ కూడా ఇచ్చారు విజయవాడలోని అక్కడ యాప్ను తయారు చేస్తూ ఉన్నారని చెప్పి ఎస్సీసీ కోసం మరి ఆయన సొంతంగా చేసుకుంటూ ఉన్నాడు లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున చేస్తున్నారు మాకు తెలియదు ఏదైనా మంచిదే నిఘా ఉంటే మంచిదే మీరు చూడాలి ఇంకా ఈరోజు TV9 వాళ్ళు అడిగారు ఒక చెప్పాను నేను మీరు ఎందుకు గాను ప్రివిలేజ్ మోషన్కు నోటీస్ ఇచ్చారు స్పీకర్ గారికి లేఖ రాశారు అని చెప్పి నేను మేము చాలా సీనియర్ మంత్రులుగా ఉన్నాం అనేక పర్యాయాలు శాసనసభ్యులుగా ఉన్నాం మరి బోచా గారు కూడా అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు మరి మా మీద ఏకంగా ఏదైనా మమ్మల్ని సంజాయిషి ఆడకుండా మాట్లాడకుండా లేకపోతే మీ మంత్రులు ఇట్లా చేస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి గారికి తెలియజేయకుండా ఏకంగా గవర్నర్ గారికి ఒక లేఖ రాశాడు గవర్నర్ గారికి లేఖ రాసి ఆ గవర్నర్ను కూడా బెదిరించే విధంగా మీరు కన్నా దీని మీద స్పందించకపోతే ఫైనల్గా ఇదే రాస్తున్నాను నేను కాన్స్టిట్యూషనల్ అథారిటీని అప్రోచ్ కావాలంటే కోర్టుకు పోవాలని చెప్పి కోర్టుకు పోతానని చెప్పి గవర్నర్ గారు కూడా బెదిరించే విధంగా ఆ లేఖ రాశారు మరి ఆ లేఖ ఆయన రాశాడా లేకపోతే తెలుగుదేశం పార్టీ వారు రాశారా మనకు తెలియదు కానీ మరి నేనైతే ఆ లేఖ మీద చాలా మనసుకు కష్టమైంది అదేవిధంగా బోచగారు కూడా దాని మీద స్పందించారు మేమిద్దరూ కలిసి గవర్నర్కు రాసిన లేఖ మీద ఫిర్యాదు చేసే విధంగా స్పీకర్ గారికి ప్రివిలేజ్ మా హక్కులకు భంగం కలిగిందని చెప్పి ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయాలని రాశాం మరి ఈరోజు 3 గంటలకు ప్రివిలేజ్ కమిటీలో కూడా కమిటీ కూడా మీట్ అవుతూ ఉంది మరి వారు దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారో స్పీకర్ గారు దాని మీద తిరిగి ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి మాకైతే న్యాయం జరగేలా మాకు అగౌరవం వచ్చే విధంగా ఎస్సీసీ వ్యవహారం చేశారు తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారిని కోరడం జరిగింది గతంలో కూడా ఇలాంటివి చాలా రాష్ట్రాల్లో కూడా జరిగాయి ఎగ్జాంపుల్కి వచ్చి ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో జరిగితే అక్కడ హౌస్ పిలిపించి ఎస్సీసీ కమిషనర్ను వారం రోజులు వారికి ఇంప్రిజన్మెంట్ కూడా చెప్పడం జరిగింది అక్కడ ముఖ్యమంత్రి గారు తిరిగి దయదలిసి స్పీకర్కి అప్పీల్ చేసి 2 రోజులకు తగ్గించమని చెప్పి హౌస్లోనే చెప్పినట్లు అది వారికి 2 రోజులు శిక్ష కూడా పడిన విషయం కూడా మా నోటీసులో ఉంది ఆ విధంగా ఏదైనా చర్యలు తీసుకునే పరిస్థితి స్పీకర్ గారి చేతిలో ఉంది కాబట్టి దాని మీద వేరేగా నేను చెప్పనక్కర్లేదు అందరూ మీడియా వాళ్ళంతా అడుగుతున్నారు మీరు TV9కి ఇచ్చారు మాకు ఇవ్వడం లేదని అందుకే ఈ సందర్భంగా అన్ని ఛానల్స్ కూడా నేను అక్కడ ఏది చెప్పానో అదే చెప్పడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ
మీరు మీడియాలో చూడలేదా ఆయన ఏం మాట్లాడాడు? అబ్బాయి కంటెస్ట్ చేసే అబ్బాయిని ఏ విధంగా మాట్లాడాడు మీరు చూడలేదా? అచ్చెన్నాయుడు గారు చెప్పేదొకటి చేసేదొకటి మరి తెలుగుదేశం పార్టీ అలవాటు. దాని మీద మన నేను స్పందించాల్సిన పని లేదు, ఈ రాష్ట్ర ప్రజలే స్పందిస్తారు. అది ఇప్పుడైతే అది మనం అసందర్భం కదా. ఇప్పుడు ఏం మనం చేస్తారు, స్పీకర్ గారి రియాక్షన్ ఏముంటుందో మనం చెప్పలేం కదా. ఏదైనా మనం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ చేసే తప్పులను మా మీద అట్రిబ్యూట్ చేస్తూ ఉంది. దీనికి ఎగ్జాంపుల్సే ఇప్పుడు అచ్చెన్నాయుడు వ్యవహారం కానీ ఆ పాకాల ఎంఆర్ఓ వ్యవహారం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. మరి వీటి మీద ఎస్సీసీ గారు స్పందించకుండా మా మీద ఏదో కొత్త యాప్ దాన్ని తయారు చేసి, ఆ యాప్ అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ యాపే అది ఉంటుంది, వేరే ఉండదు. ఆ యాప్ను తయారు చేసి మేమేదో చేసేస్తాం చూస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి మాకేమి దాని మీద ఐడియా కూడా లేదు. రేపు రిలీజ్ చేసిన తర్వాత మేము కూడా ఏముంది దాంట్లో చూస్తాము. దాంట్లో ఏమైనా మార్పింగ్ అవకాశాలు ఉన్నాయా, మార్పింగ్ చేసి కోర్టులో పెట్టి ఇదంతా కూడా కావాలనే చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పే పరిస్థితి కూడా ఉందా, అవన్నీ కూడా రేపు మేము కూడా యాప్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద స్పందిస్తామని కూడా మీకు మనవి చేస్తామండి. థ్యాంక్ యూ.